అండ్ ఈ రోజు ఈ రక్షాబంధన్ ని జరుపుకోవటం ప్రతి ఆడపిల్ల కూడా నిజమైన రక్షాబంధన్ గా ఈ రోజు ఫీల్ అవుతుంది అన్నటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడవాళ్ల భద్రత కోసం, ఆడవాళ్లకి భరోసా ఇస్తూ, మహిళా సాధికారత కోసం ఆయన వేస్తున్న అడుగులు చూస్తే ప్రతి మహిళకి కూడా అర్థమవుతుంది. ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మరి మహిళల పేరు మీద ఇచ్చి ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం చూస్తుంటే తమ సొంత అన్నగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాగుండాలని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే రక్తం పంచుకుని పుట్టకపోయినా, రాఖీ కట్టకపోయినా ఈ రాష్ట్ర మహిళలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటూ అమ్మఒడి గాని, వయస్సుల చేయుత గాని, ఇళ్ల స్థలాల్ని మహిళల పేరు మీద ఇవ్వటం కాని, అలాగే జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, ఇలా అనేక కార్యక్రమాలు మహిళల మీద నమ్మకంతో మహిళల్ని ఆశీర్వదిస్తూ చేస్తున్నారు. అండ్ ఈరోజు మరి ఈ రక్షాబంధన్ సందర్భంగా ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నిజంగా చాలా హ్యాపీ అయిన విషయం. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ల వల్ల వర్కింగ్ ప్లేస్ లో గాని, కాలేజెస్ లో గాని, స్కూల్స్ లో గాని ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో పడకుండా ఉండాలని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఎత్తున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం అనేది అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈ రోజు మహిళల భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం చూస్తుంటే మహిళల మీద ఆయనకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. అలాగే మహిళలకి ఈరోజు నామినేటెడ్ పోస్టులలో గాని, అలాగే నామినేషన్ వర్క్స్ లో గాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 50% ఇవ్వడమే కాకుండా క్యాబినెట్ లో మీరు చూస్తే ఒక ఎస్టీ విమెన్ ని ఈరోజు డిప్యూటీ సీఎం ని చేయడమే కాకుండా ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ ని చేసి మరి ఆడవాళ్ళని మగవాళ్ళకి సమానంగా ఈరోజు గౌరవాన్ని కల్పించిన జగనన్న నిజంగా చాలా గొప్పవాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్ర దశ దిశ నిర్దేశించే విధంగా మరి అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే విధంగా పరిపాలన వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు.